హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు అయితే ఇంకొక యూస్ఫుల్ అయిన వీడియోతో వచ్చేసానండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అదేంటంటే, మనకి ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా, శ్రావణ మాసానికి మనం ఇంటిని అంతటిని కూడా క్లీన్ చేసుకుంటాం కదా. అయితే నేనైతే మా ఇంటిని ఎలా క్లీన్ చేసుకుంటాను, ఏవేవి క్లీన్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే మనకి ఆషాఢ అమావాస్య కూడా రాబోతుందండి. ఈ అమావాస్య రోజున అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి, అలాగే ఈసారి వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య అండి. ఆదివారం అమావాస్య రాబోతుంది. ఆదివారం పూట వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది. అందుకని ఈ అమావాస్య రోజున కొన్ని పరిహారాలు అయితే మనం పాటిస్తే మన ఇంట్లో అంతా కూడా బాగుంటుందండి. అన్నీ కూడా చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పబోతున్నానండి. అందరూ చేసుకునే విధంగానే అన్నీ చాలా సింపుల్ పద్ధతిలోనే చెప్తాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. అయితే నేను ఆల్రెడీ ఇంతకు ముందే శ్రావణ మాసంకి ఇంటిని ఏ రోజుల్లో శుభ్రం చేసుకోవాలి, ఒకవేళ మనకి మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి, శ్రావణ మాసం నెల రోజులు పూజ ఎలా చేసుకోవాలి, నాన్ వెజ్ తినవచ్చా లేదా, భార్యాభర్తలు కలవచ్చా లేదా అనే విషయాలన్నీ కూడా నేను చాలా వివరంగా చెబుతూ వీడియో అయితే షేర్ చేశానండి. ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనకి తెలిసిన వాళ్ళు కూడా అంత వివరంగా చెప్పరు. ఆ వీడియోలో నేను అన్నీ కూడా చాలా వివరంగా చెప్పానండి. ఒకసారి ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంటిని క్లీన్ చేయడం అందరికీ తెలిసిందే కదండి అని అంటారేమో, తెలిసిన వారు మీరు చేసుకోండి, తెలియని వారికి యూజ్ అవుతుంది కదా అని మాత్రమే నేను పెడుతున్నానండి. మీకు తెలిస్తే వీడియోని స్కిప్ చేసేయచ్చు. తెలియని వారు ఎలా క్లీన్ చేసుకోవాలక్క, ఏమేమి క్లీన్ చేసుకోవాలి అని అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. అలాగే ఇంపార్టెంట్గా ఆషాఢ అమావాస్య పూజ కూడా నేను ఈ వీడియోలోనే చెప్పబోతున్నానండి. అలాగే పరిహారాలు కూడా చెప్తాను కాబట్టి మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా మనకి ఏ పండుగ వచ్చినా సరే మనం ముందుగా ఇంటిని అయితే శుభ్రం చేసుకుంటామండి. కానీ మనకి వచ్చేది శ్రావణ మాసం అండి. నెల రోజులు కూడా మనం పూజలు అనేవి నిర్వహించుకుంటాం కాబట్టి నెల రోజులకి సరిపడా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. ఇల్లంతా కూడా ఎలా ఉండాలంటే అద్దంలా మెరవాలి. అలా ఉంటేనే ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఇంట్లోకి రావాలని అనిపిస్తుందండి. ఏ ఇల్లు అయితే అపరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుందని అంటారు. శుభ్రంగా ఉన్న చోట జ్యేష్ఠాదేవి నిలవదండి, లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశిస్తారు. ఇద్దరు అక్క చెల్లెలు అయినప్పటికీ కూడా ఇద్దరు కూడా ఎప్పుడూ ఒక చోట ఉండరండి. ఆవిడ ఉంటే అంటే జ్యేష్ఠాదేవి ఉంటే లక్ష్మీదేవి ఉండదు, లక్ష్మీదేవి ఉంటే జ్యేష్ఠాదేవి ఉండదు. మనకి కావాల్సింది మనకి అవసరాలు తీర్చాల్సింది, మనం సంతోషంగా మన చేతిలో డబ్బులు ఉండాలి అంటే, మన ఇంట్లో ఉన్న ఖర్చులు తీర్చుకోవాలని అనుకుంటే మనకు కావాల్సింది లక్ష్మీదేవి అమ్మవారే కాబట్టి ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించాలంటే మనం ఇలాంటి చిన్న చిన్న శుభ్రాలు అవి చేసుకుంటేనే అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తుందండి. అలాగే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్ళిపోవడానికి ఈ క్లీనింగ్ అంతా కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అయితే ఈ క్లీనింగ్ అంతా, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ క్లీనింగ్ అంతా కూడా నేను మొన్న వీడియో పెట్టానని చెప్పాను కదండి, నిన్న పెట్టాను. ఆ వీడియోలో ఏ రోజుల్లో చేసుకోవాలని చెప్పాను కదా, ఆ రోజుల్లో చేసుకోవాల్సిన క్లీనింగ్ అండి ఇది. ఎందుకంటే ఈ క్లీనింగ్ కూడా మనం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదండి. అందుకని ముఖ్యంగా చెప్తున్నాను, ఆ రోజుల్లో అంటే నేను ఆ వీడియోలో చెప్పిన రోజుల్లో మాత్రమే ఈ క్లీనింగ్ అంతా చేసుకోండి. అయితే మనం ముందుగా స్టార్ట్ చేయాల్సింది ఇంట్లో ఉన్న బూసులన్నీ కూడా దులిపేసుకోవాలండి. అన్ని రూముల్లో కూడా పైన సీలింగ్కి బూసులనేవి ఉంటాయి కదా, బూసులన్నీ కూడా దులిపేసుకోండి. అయితే నేను ఇక్కడ నా దగ్గర బూసకర్ర లేదండి, మీ దగ్గర బూసకర్ర ఉంటే దాంతో దులుపుకోండి, లేదంటే చీపురుతో అయినా సరే మీ ఇంట్లో ఉన్న బూసుని అంతటిని కూడా తీసేయండి. అలాగే ఫ్యాన్స్కి కూడా డస్ట్ అది ఉంటుంది కదండి, ఫ్యాన్స్ కూడా బాగా నీట్గా క్లాత్తో తుడిచేసుకోండి. ఈ బూజులు అవి దులపడం కూడా మీరు సాయంత్రం వేళల్లో కానీ అలాగే రాత్రి వేళల్లో కానీ అస్సలు చేయకూడదండి, మామూలు పగలప్పుడు మాత్రమే చేయాలి. ఇలా అన్ని రూములు కూడా బూజులు అవి డస్ట్ అది ఉంటే అంతా కూడా దులిపేసుకొని అన్నీ ఎక్కడవక్కడ సర్దేసుకొని అవసరం లేని వస్తువులు ఏమైనా ఉంటే బయట పడేయండి. ఇంకా కబోర్డ్స్ అవి మీరు సర్దాలి అనుకుంటే ఆ కబోర్డ్స్లో ఉన్న బుక్స్ అవి ఉంటాయి కదండి, పిల్లల బుక్స్ అవన్నీ కూడా తీసి సర్దేసుకోండి. డస్ట్ అంతా కూడా క్లియర్ చేసిన తర్వాత ఇల్లంతా కూడా మాప్ పెట్టుకోండి. మీ దగ్గర గోమయం కానీ గంగాజలం కానీ ఉంటే మీరు మాప్ పెట్టుకునే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లో వేసి ఇల్లంతా కూడా మూల మూలని కూడా బాగా మాప్ పెట్టుకోండి. ఇవేమీ లేవండి అని అనుకుంటే కొద్దిగా వాటర్లో పసుపు కల్లుప్పు వేసుకొని ఇల్లంతా తెడగొడ్డ పెట్టేసుకోండి.
ఈ విధంగా ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోండి. తర్వాత మనం కిచెన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా కిచెన్లో స్టవ్ అది క్లీన్ చేసుకోవాలండి. తర్వాత పప్పులు ఉప్పులు అవి వేసుకునే డబ్బాలు అవి ఉంటాయి కదండి, అవి కూడా బాగా డస్ట్ పట్టేసాయని అనుకుంటే, అంటే మురికి పట్టేసాయి అనుకుంటే వాటిని కూడా తీసి క్లీన్ చేసేసుకోండి. అన్ని సామాన్లు కూడా క్లీన్ చేసేసుకొని నీట్గా అరేంజ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ స్టవ్ పెట్టే కౌంటర్ టాప్ ఉంటుంది కదండి, దానిపైన కూడా ఈ విధంగా ముగ్గులవి వేసుకొని ఈ విధంగా స్టవ్ పైన కూడా పసుపు రాసి ముగ్గులవి పెట్టుకుంటానండి. ఇంకా స్టవ్ బ్యాక్ సైడ్ స్వస్తిక్ కానీ ఓంకారం కానీ లేదంటే ఓం అని కానీ ఏదైనా సరే రాసుకోండి. కిచెన్లో ఇవన్నీ ఎందుకండి అని మళ్ళీ మీలో కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. కిచెన్లో కూడా మనకి అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుందండి, అందుకని ఇవన్నీ కూడా శుభానికి సంకేతం కాబట్టి మన పొట్ట నింపే వస్తువులన్నీ కూడా కిచెన్లోనే ఉంటాయి కాబట్టి అవి ఎప్పుడు కూడా తరగకుండా ఎప్పుడు నిండుగా ఉండాలనే ఉద్దేశంతో నేనైతే ఇలా రాసుకుంటానండి. మీ ఇష్ట ప్రకారంగా మీరు చేసుకోవచ్చు. మనం కిచెన్ని కూడా శుభ్రం చేసుకున్నామండి. తర్వాత పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవాలి. పూజా మందిరంలో ఉన్న స్వామి అమ్మవార్ల ఫోటోలు, ఇంకా మనం డెకరేట్ చేసే వస్తువులు, ఇంకా పూజా సామాగ్రి అన్నీ కూడా తీసేయాలండి. అన్నీ తీసేసి పూజా మందిరాన్ని అంతా కూడా ఒక క్లాత్ తుడిచేసుకోండి. ఆ తర్వాత స్వామి అమ్మవార్ల ఫోటోలను కూడా ఒక మంచి క్లాత్ తీసుకొని తుడుచుకోండి. నేను ఇక్కడ కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా పచ్చకర్పూరం వేసుకున్నానండి. పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూర బిల్లు ఉన్నా సరే వేసుకోవచ్చండి. వేసి అన్ని ఫోటోలను కూడా ఇలా ఒక తడి క్లాత్తో అలాగే పొడి క్లాత్తో తుడిచేసుకొని మీ దగ్గరున్న చందనం కుంకుమలతో అందంగా బొట్లయితే పెట్టేసుకోండి. అలాగే పూజా మందిరంలో డెకరేషన్ కోసం ఆర్టిఫిషియల్ పువ్వుల దండలు అవి వేస్తాం కదండి, వాటిని కూడా కొద్దిగా సర్ప వాటర్లో వాష్ చేసేసి ఆరబెట్టుకోండి. అవి ఆరిన తర్వాత తీసి మళ్ళీ అరేంజ్ చేసుకోండి. నేను ఇక్కడ యూజ్ చేస్తున్న కుంకుమని చాలామంది అడిగారండి, మాకు కూడా చెప్పండి ఆ కుంకుమ ఎక్కడ దొరుకుతుందో, మేము కూడా కొనుక్కుంటామని అడుగుతున్నారు. అయితే నేను ఆల్రెడీ చెప్పానండి, శ్రావణ మాసం పూజా సామాగ్రి కిట్లో ఈ కుంకుమని ప్రొవైడ్ చేస్తున్నారండి. మీరు ఆ కిట్ తీసుకుంటే మీకు ఈ కుంకుమ కూడా మీకు ఫ్రీగా వస్తుందండి. ఎందుకంటే ఈ కుంకుమ ఒకటి మీకు ఒకటి సేల్ అయితే చేయరండి, ఆ కిట్లో పెట్టేసి ఇస్తారు. మీకు కుంకుమ యూజ్ అవుతుంది, అలాగే కిట్ కూడా యూజ్ అవుతుంది. ఒక్కసారి ఆ వీడియో చూసి వాళ్ళని సంప్రదించండి. ఆల్రెడీ చాలామంది తీసుకొని ఉంటారు, తీసుకున్న వారు ఒక్కసారి కామెంట్ చేయండి. మీ కామెంట్ వల్ల మిగతా వారికి కూడా ఆ కిట్ ఎలా ఉందనేది తెలుస్తుంది కదా. ఈ పూజా మందిరాన్ని కూడా మీరు సాయంత్రం వేళల్లో కానీ రాత్రి వేళల్లో కానీ క్లీన్ చేయకూడదండి. ఇది కూడా మీరు పగలప్పుడు మాత్రమే చేసుకోవాలి. అది కూడా మీరు నాన్ వెజ్ తిని మాత్రం చేయకూడదండి. నాన్ వెజ్ తినకముందే మీరు ఈ పనులన్నీ కూడా చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా స్వామి అమ్మవార్ల ఫోటోలన్నింటినీ కూడా అరేంజ్ చేసేసుకున్నానండి. ఇంకా తర్వాత పూజకు కావాల్సిన సామాగ్రి ఉంటాయి కదండి, ఇత్తడి సామాగ్రి కానీ వెండి సామాగ్రి కానీ, ఇలా అమ్మవారి పూజలో మీరు ఏ సామాగ్రి పెట్టాలనుకుంటున్నారు, పూజా మందిరంలో ఏ సామాగ్రి పెట్టాలి అని ఇవన్నీ కూడా సామాగ్రి ఉంటాయి కదండి, అవన్నీ కూడా మీరు ముందుగానే క్లీన్ చేసేసుకోండి. ఎందుకంటే ఇవి క్లీన్ చేసేసరికి చాలా టైం పడుతుంది, అందుకనే ఇవన్నీ కూడా మీరు ముందుగానే తీసి క్లీన్ చేసేసుకొని తుడిచేసి బాగా తుడిచేసుకొని పక్కన పెట్టుకున్నారనుకోండి, నెక్స్ట్ డే మనకి పూజకి చాలా ఈజీగా తీసి మనం దీపారాధన అది చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా నేను క్లీన్ చేసేసుకున్నానండి. తర్వాత ఒక క్లాత్తో తుడిచేసుకుంటున్నాను. ఇంకా వీటికి పెట్టాల్సిన బొట్లు కూడా మీరు ఈ రోజైనా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు పూజ చేసేటప్పుడైనా సరే పెట్టుకోవచ్చు, కానీ బొట్లు పెట్టేసరికి కూడా చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడే పెట్టేసుకోండి. నేను ఈ సామాగ్రి అన్నింటినీ ఎలా క్లీన్ చేస్తానని అడుగుతున్నారండి. నేను చెప్పడానికి ఏమీ లేదండి, అందరికీ పీతాంబరి పౌడర్ తెలిసిందే కదా, నేను కూడా ఆ పీతాంబరి పౌడర్తోనే క్లీన్ చేస్తాను. ఒక్కొక్కసారి పౌడర్ లేకపోతే చింతపండు యూజ్ చేస్తానండి. ఇందులో దాచిపెట్టడానికంటూ ఏమీ లేదండి, నేనైతే ఓపెన్గానే చెప్తున్నాను, పీతాంబరి పౌడర్తో నేను క్లీన్ చేస్తాను. అయితే ఈ పౌడర్ని కూడా తక్కువ పౌడర్తో ఎక్కువ సామాగ్రి ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఒక టిప్ అయితే ఉందండి. అది మీకు కావాలి అని అనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నేనైతే అన్ని సామాగ్రి కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ఉంచుకుంటానండి. ఇంకా తర్వాత మన ఇంటి సింహద్వారానికి ద్వారబంధం ఉంటుంది కదండి, ద్వారబంధానికి పసుపది రాసి కుంకుమతో బొట్లు పెట్టేసుకోండి. అయితే ఇదంతా కూడా మీరు శ్రావణ మాసం మొదలైన మొదటి రోజు అయినా సరే చేసుకోవచ్చండి, లేదంటే మీరు ఎప్పుడు క్లీన్ చేసుకుంటారో ఆ రోజే మీరు మేము చేసేసుకుంటామని అనుకుంటే ఆ రోజే చేసేసుకోవచ్చండి. ఇంటి ముందున ముగ్గులవి వేసుకొని గడపని అందంగా ఉంచుకోండి, అంటే అమ్మవారికి స్వాగతం పలికే విధంగా గడప ఉండాలి. ఆ తర్వాత మీ దగ్గర తులసికోట ఉన్నట్లయితే తులసికోటకి కూడా ఈ విధంగా పసుపది రాసి కుంకుమతో బొట్లు పెట్టేసుకొని ఆ తులసమ్మని కూడా అందంగా అలంకరించేసుకోండి.
ఇంక తర్వాత కిచెన్లో అన్నపూర్ణాదేవి అమ్మవారిని పెట్టుకున్న వారైతే అమ్మవారిని కూడా తీసేసి మళ్ళీ అక్కడంతా క్లీన్ చేసేసి అమ్మవారి దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా మీ దగ్గర ఉన్న వస్తువుల్లో కలిపేసుకొని మళ్ళీ అమ్మవారిని కొత్తగా పెట్టుకోండి. అంటే అమ్మవారి దగ్గర పెట్టే వస్తువులన్నీ కూడా మళ్ళీ కొత్త వేసి పెట్టండి. ద్వారబంధం దగ్గర పెట్టుకునే రాగి చెంబుని కూడా నేను ఈ విధంగానే ముందే అలంకరించి పెట్టేసుకున్నాను. నేను ఇలా లోపల వైపు పెట్టుకుంటానండి, హాల్లో పెట్టుకుంటాను. ఈ రాగి చెంబు మనం ఇంటి బయటైనా పెట్టుకోవచ్చండి, లేదంటే లోపల సైడ్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఈ రాగి చెంబు నిండా నీళ్లు వేసి దీంట్లో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతులు, పువ్వులు, ఒక కాయిన్ అండ్ పచ్చకర్పూరం, ఇంకా జవ్వాది పౌడరు, అలాగే వట్టి వేర్లు ఇవన్నీ వేసి పెట్టాలండి. ఈ విధంగా ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసేసుకున్న తర్వాత లాస్ట్ పని ఒకటి ఉందండి. అదేంటంటే ఇలా ఒక ఇత్తడి చెంబులోకి కానీ లేదంటే ఒక గ్లాసులోకి కానీ నీళ్లు తీసుకొని దాంట్లో మీ దగ్గర కొద్దిగా గంగాజలం ఉంటే గంగాజలం వేయండి, లేదంటే కొద్దిగా పసుపు వేసుకొని ఈ వాటర్ని మీ ఇంట్లో నలుమూలలా జల్లండి. ఆకుతో కానీ పువ్వుతో కానీ మీ ఇంట్లో ఆ మూల మూలన కూడా జల్లాలి. ఈ విధంగా చేసినట్లయితే మీ ఇల్లంతా కూడా శుద్ధి జరిగి సంప్రోక్షణ జరుగుతుందండి. ఇంతటితో ఇంటిని అంతటిని కూడా మనం శుభ్రం చేసేసుకున్నాము. ఈ విధంగా శ్రావణ మాసానికి ముందుగానే ఆ లక్ష్మీదేవి అమ్మవారికి నచ్చే విధంగా ఇంటిని అంతటిని కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంక తర్వాత మనకి శ్రావణ మాసానికి ముందు రోజు ఆషాఢ అమావాస్య రాబోతుందండి. ఈ ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవి అమ్మవారిని, గౌరీదేవి అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఇప్పుడు అమ్మవార్లకి పూజ ఎలా చేసుకోవాలనేది కొంచెం షార్ట్కట్లో చెప్తాను. ముందుగా అయితే ఈ ఆషాఢ అమావాస్య ఈ 2024 ఆగస్టు 4వ తేదీన ఆదివారం రాబోతుందండి. అయితే ఈ అమావాస్య మనకి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందనేది ఇక్కడ ఇస్తాను చూడండి. సంధ్యా సమయంలో అమావాస్య తిథి ఉన్న రోజున అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలా అయితే మనకి ఆగస్టు 3వ తేదీన శనివారం సాయంత్రం వేళలో అమావాస్య తిథి ఉందండి. మీరు ఆ సమయంలో అయినా సరే, అంటే 6 గంటల సమయంలో అయినా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. లేదు అంటే ఆగస్టు 4వ తేదీన ఉదయం వేళల్లో అయినా సరే మీరు అమ్మవార్లకి పూజ అనేది చేసుకోవచ్చు అండి. అయితే ఈ పూజ మీరు పూజా మందిరంలోనే చేసుకోవచ్చు. అయితే ఈ ఆషాఢ అమావాస్యని చుక్కల అమావాస్య అని కూడా అంటారండి. అందుకనే మీరు పూజా మందిరంలో ఏదైనా చుక్కల ముగ్గులు వేసుకొని మీరు పూజనైతే చేసుకోండి. మీ దగ్గర ఉన్న స్వామి అమ్మవార్ల విగ్రహాలు అవి పూజలో పెట్టుకొని పువ్వులతో అందంగా అలంకరించుకోండి. అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి అమావాస్య తిథి రోజున అమ్మవారిని పూజిస్తే అమ్మవారు చాలా సంతోషించి మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగింపజేస్తారండి. ఈ రోజున గౌరీదేవి అమ్మవారిని కూడా పూజిస్తారండి. ఎందుకంటే ఆషాఢ అమావాస్య తర్వాత రోజు నుండి మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుందండి. శ్రావణ మాసం అంటేనే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం కదండి. ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధాలు కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు పసుపు ముద్దని గౌరీదేవిగా భావించి పూజిస్తారండి. అయితే ఈ పూజని పెళ్లి కానివారే కాదండి, పెళ్ళైన వారు కూడా చేస్తే నిండు 100 ఏళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటారు. అందుకనే అందరూ చేసుకోవాల్సిన పూజేనండి ఇది. అలాగే ఈ రోజున పూజలో తప్పకుండా ఉప్పు దీపం కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఆషాఢ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య కాబట్టి ఈ రోజున ఉప్పు దీపం పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. ముందుగా అయితే ఈ విధంగా పూజకు కావాల్సిన అన్నీ కూడా పెట్టేసుకొని వినాయకుడికి పూజను అయితే చేసేసుకోండి. స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టి నీరాజనం సమర్పించండి. లక్ష్మీదేవి అమ్మవారికి ఎంత ఇష్టమైన లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, గోమతి చక్రాలు ఇలా మీ దగ్గర ఏ ఉంటే వాటితో లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరాలు, స్వామివారి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. ఇంక తర్వాత శివుడు, పార్వతి అమ్మవారి దగ్గర కూడా మనం కొద్దిగా చిట్టు గాజులతో, అలాగే పసుపు కమ్ములతో, ఇంకా కుంకుమతో అమ్మవారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. మాకు మంత్రాలు అవి ఏమీ రావండి అని అనుకునేవారు ఓం శ్రీమాత్రే నమః, ఓం లక్ష్మీదేవి అయి నమః, ఓం గౌరీదేవి అయి నమః అని అనుకుంటూ మీరు పూజనైతే చేసుకోండి. ఇంకా ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటంటే లక్ష్మీదేవి అమ్మవారికి పాలతో తయారు చేసిన ఏవైనా నైవేద్యం వండి పెడితే పెట్టండి, లేదంటే పాలు పెట్టినా పర్వాలేదు. అదే గౌరీదేవి అమ్మవారికి అయితే ఈరోజు బియ్యం పిండితో తయారు చేసినటువంటి కుడుములనైతే నైవేద్యంగా నివేదన చేస్తారండి. అవి పెట్టగలిగితే పెట్టండి, లేదంటే మీ ఇంట్లో ఏ ఉంటే మీరు ఏది చేయగలిగితే అవి పెట్టండి. అలాగే అమ్మవారికి తాంబూలం ఇచ్చి నీరాజనం సమర్పించండి. కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయను కూడా కొట్టండి. ఆ తర్వాత అమ్మవార్ల పాదాల దగ్గర, స్వామివారి పాదాల దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఆ స్వామి అమ్మవార్లకి చెప్పుకోండి. ఈ విధంగా ఆషాఢ అమావాస్య రోజున అమ్మవారికి సింపుల్గా పూజ అనేది చేసుకోండి. చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఇంకా ఆషాఢ అమావాస్య పూజ కూడా పూర్తయింది కదా, ఇంకా అమావాస్య రోజున చేయవలసిన పరిహారాలు ఏంటనేది ఇప్పుడు చెప్తాను.
మనకి ఈ ఆషాఢ అమావాస్య అనేది ఆదివారంతో వస్తుంది కాబట్టి ఆదివారంతో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనదిగా ఉంటుందండి. అందుకని ఈ రోజున కొన్ని పరిహారాలు అనేవి పాటిస్తే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మన ఇంట్లోకి అడుగు పెట్టదండి. అలాగే ఆ అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంకా అమావాస్య రోజున ఈ పరిహారం అనేది పాటిస్తే పితృదేవతలు కూడా సంతృప్తి చెందుతారండి. ఇవన్నీ పాటించడం వలన మనకి, మన ఇంట్లో పిల్లలకి, మన ఇంటికి కూడా ఎంతో మంచి జరుగుతుంది. ముందుగా అయితే అమావాస్య రోజున సాయంత్రం సమయంలో చేసుకోవాల్సిన పరిహారాలు అండి ఇవి. ఈ రోజున సాయంత్రం సమయంలో ఈశాన్యం మూలలో ఒక దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశించాలన్నా, మన ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలన్నా ఈ దీపం అయితే తప్పనిసరిగా పెట్టుకోండి. అయితే ఈ దీపం ఈశాన్యం మూలలో పెట్టుకోవాలండి. అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, తూర్పు వైపుగా ద్వారం ఉన్నట్లయితే బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు మన కుడి వైపున ఈశాన్యం మూలైతే ఉంటుందండి. ఒకవేళ మీది ఈస్ట్ ఫేసింగ్ కాకపోయినట్లయితే తూర్పు ఉత్తరానికి మధ్యలో ఉన్న ప్లేస్నే ఈశాన్యం అంటారండి. ఆ ప్లేస్లో మీరు ఈ దీపం అయితే పెట్టుకోవాలి. అవన్నీ కాదండి, మాకు అవన్నీ తెలియదు అని అనుకుంటే ఇప్పుడు మనం ద్వారబంధం పక్కని మనం ఇలా రాగి జంబుతో నీళ్ళు అవి పెట్టుకుంటాం కదండి, అక్కడైనా సరే మీరు ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. కానీ ఈశాన్యం వైపు వెలిగించుకుంటే చాలా చాలా మంచిది. మాకైతే ఇటువైపేనండి ఈశాన్యం వస్తుంది. నాకు ఈశాన్యం మూలలో పెట్టుకోవడం కుదరట్లేదండి. అందుకని నేను ఇక్కడ ద్వారబంధం దగ్గరే, నేను ఈ రాగి చెంపు దగ్గరే నేను ఇలా దీపం అయితే పెట్టుకుంటున్నాను. ముందుగా అయితే ఇలా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా బియ్యం వేసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకుమలు అయితే ఉంచండి. ఇప్పుడు దీంట్లో ఒక ఇత్తడి కుందు కానీ లేదంటే మట్టి ప్రమిదలు కానీ పెట్టుకోవచ్చు. ఈ ఈశాన్య దీపం నేతితో వెలిగిస్తే చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఒకవేళ నెయ్యి లేకపోయినట్లయితే కొబ్బరి నూనె అయినా సరే వాడచ్చు. ఇంకా రెండు వత్తులు తీసుకొని ఒక ఒత్తిగా వేయండి. ఇవి ఎరుపు వత్తులైన వాడచ్చు లేదంటే తెలుపు వత్తులైన సరే వేయచ్చు. ఈ విధంగా పువ్వులతో దీపాన్ని అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు ఏకహారతితో దీపారాధన చేసి దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతులు పువ్వులు అన్నీ వేసి అలాగే ధూపం కూడా ఇవ్వాలండి. ధూపం కూడా ఇచ్చి దండం పెట్టుకోండి. ధూపం ఎక్కువగా ఇవ్వండి, ఎందుకంటే ఇది అమావాస్య సాయంత్రం సమయంలో మనం ఈ దీపం వెలిగిస్తున్నాం కాబట్టి, అది కూడా గడపకి పక్కనే నేను వెలిగిస్తున్నాను కాబట్టి ఈ ధూపం అనేది ఇక్కడ గడప వైపుకు కూడా వెళ్తుంది కదండి. అందుకని ఏదైనా దుష్టశక్తులు ఏమైనా సరే, అంటే నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రావాలన్నా సరే చాలా భయపడుతుందండి. అందుకని ఈ సమయాల్లో అమావాస్య సాయంత్రం సమయాల్లో ఎక్కువ ఇంట్లో ధూపం అయితే ఇవ్వండి. ఆ తర్వాత ఈ దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఇలా చేస్తే చాలా చాలా మంచిదండి. ఇలా చేయడం వలన ముఖ్యంగా ఇల్లు ప్రశాంతంగా ఉంటుందండి. ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. మనకి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. ఒక దీపం కొండెక్కిన తర్వాత ఈ దీపం కింద వేసిన బియ్యాన్ని ఏం చేయాలని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఈ బియ్యాన్ని మీరు ఆవుకి కానీ లేదంటే పక్షులకు కానీ పెట్టేయండి. ఇంకా తర్వాత ఈరోజు అమావాస్య కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అయితే ద్వారబంధం దగ్గర చేయాలండి. ఇదైతే అందరికీ తెలిసిందే. ఒక నిమ్మకాయ అయితే తీసుకోండి. నిమ్మకాయ తీసుకొని దాని మధ్యలోకి కట్ చేసుకోండి. ఇలా రెండు బద్దలు అవుతాయి కదండి, ఒక దాంట్లో ఒకటి వచ్చేసి పసుపు దాంట్లో ముంచండి, ఇంకొకటి కుంకుమ దాంట్లో ముంచితే మనకి ఇలా పసుపు కుంకుమ నిమ్మ బద్దలు అయితే తయారవుతాయి. ఇప్పుడు వీటిని మన బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు కుడి వైపున పసుపు నిమ్మబద్దని అయితే పెట్టుకోండి. అలాగే ఇంకా ఎడమ వైపున కుంకుమతో ఉన్నటువంటి నిమ్మబద్దని అయితే పెట్టుకోవాలి. ఇలా ప్రతి అమావాస్యకే కాదండి, మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇలా ద్వారబంధం దగ్గర పెట్టుకోవచ్చండి. అయితే ఇలా పెట్టినవి మళ్ళీ ఎప్పుడు తీయాలండి అని అంటే అవి బాగున్నంత వరకు అలానే ఉంచొచ్చండి. కొద్దిగా ఏమైనా కుళ్ళిపోయినా లేదంటే ఎండిపోయినా అవి ఏదైనా బుధవారం సమయాల్లో కానీ సోమవారం కానీ శనివారాల్లో కానీ తీసి ఎవరు తక్కిన ప్లేస్లో పెట్టేయండి. ఇలా పెట్టుకున్నట్లయితే ఎలాంటి దుష్టశక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ మన ఇంట్లోకి అస్సలు ప్రవేశించదండి. ఈ విధంగా పెట్టుకోండి. ఇంకా ఈరోజు ఇంకొక దీపం కూడా పెట్టుకోవాలి. అది దేనికోసం అంటే పితృదేవతలు సంతృప్తి చెందడానికి ఈ దీపం అనేది పెట్టుకుంటాము. ఎందుకంటే అమావాస్యకి పితృదేవతలకి చాలా సంబంధం ఉంటుందండి. అందుకని అమావాస్య రోజున పితృదేవతలను సంతృప్తి పరచడానికైనా లేదంటే వారికి మార్గం చూపించాలన్నా సరే మనం అమావాస్య గడియల్లో సాయంత్రం సమయంలో మనం ఈ దీపం అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సంతృప్తి చెందినట్లయితేనే మనం కూడా పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటామండి. అందుకని ఈ దీపం ఎక్కడ పెట్టుకోవాలంటే మీ ఇంటికి దక్షిణం వైపుగా ఈ దీపం అయితే పెట్టుకోవాలి.
అయితే ఈ దీపాన్ని మనం ఇంట్లో పెట్టుకోకూడదండి, ఇంటి బయట పెట్టుకోవాలి. ఇంటి బయట దక్షిణం వైపుగా పెట్టుకోవాలి. అయితే ఇప్పుడున్న కాలంలో అపార్ట్మెంట్లో అది అవ్వదు కదండి, అందుకని మీరు బాల్కనీ ఉంటుంది కదా, బాల్కనీ వైపుగా వచ్చి మీరు దక్షిణం ఎటువైపు ఉందో చూసుకొని అక్కడ ఈ దీపం అయితే పెట్టుకోండి. ఇప్పుడు దీపం పెట్టే ప్లేస్లో ఇలా కొద్దిగా పసుపుని అయితే రాసుకోండి. పసుపు రాసుకున్న తర్వాత ఇక్కడ ముగ్గైతే వేసుకోవాలి. అయితే ఈ రోజున ఆషాఢ అమావాస్య అనే చుక్కల అమావాస్య అని కూడా అంటారండి. మీకు వీలైతే చుక్కల ముగ్గులు వస్తే చుక్కల ముగ్గులు వేసుకోవడానికి ట్రై చేయండి, లేదంటే మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కుంకుమలు వేసుకోండి. తర్వాత రెండు ప్రమిదలు అయితే తీసుకోవాలండి, మట్టి ప్రమిదలు తీసుకోవాలి. రెండు ప్రమిదలు తీసుకున్న తర్వాత వీటికి నాలుగు వైపులా కూడా చందనం కుంకుమలతో బొట్లు అయితే పెట్టుకోవాలి. ఈ దీపం పెట్టడం వలన ఆకాశ మార్గాన వెళ్తున్న మన పితృదేవతలకి ఈ దీపపు వెలుగులో వారు దేవలోకానికి చేరుకుంటారని అంటారండి. అందుకనే వారికి దారి చూపించడం కోసమే మనం ఈ దీపం అయితే పెడతాము. ఇలా ప్రమిదలకి బొట్లు పెట్టేసుకున్నాక ఇప్పుడు రెండు తమలపాకులు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ తమలపాకు పైన ఈ రెండు ప్రమిదలు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో నువ్వుల నూనె మాత్రమే వేసుకోవాలండి, నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఇప్పుడు దీంట్లో నాలుగు ఒత్తులు వేసుకోవాలండి, అంటే రెండు ఒత్తులు కలిసి ఒక ఒత్తుగా వేస్తాం కదా, అలాగా నాలుగు ఒత్తులు అయితే వేసుకోవాలి. అంటే నాలుగు జ్యోతులు వెలిగేటట్టు వేసుకోవాలి. అది కూడా నాలుగు దిక్కులు చూస్తున్నట్టుగా పెట్టుకోవాలండి. అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇలా నాలుగు దిక్కులు చూస్తున్నట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దీపాన్ని కూడా మీ దగ్గరుని పువ్వులతో అందంగా అలంకరించుకొని ఏకహర్తతో దీపారాధన చేయండి. ముందుగా దక్షిణం వైపుగా ఉన్న ఒత్తిని వెలిగించుకోండి, తర్వాత మిగతా దిక్కుల్లో పెట్టుకున్న ఒత్తులను కూడా వెలిగించుకోవాలి. ఇలా అన్ని ఒత్తుల్ని కూడా వెలిగించుకున్నాక కొద్దిగా అక్షింతలు దీపం దగ్గర వేసి ఒక బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టి ఆ పితృదేవతలకి దండం పెట్టుకోండి. మేము ఎప్పుడు కూడా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండేటట్టు మమ్మల్ని ఆశీర్వదించండి అని ఆ పితృదేవతలకి నమస్కరించుకోండి. ఇలా చేసినట్లయితే మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అయితే ఇలా పెట్టుకున్న ఈ దీపపు ప్రమిదని మళ్ళీ వాడచ్చు అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. వాడచ్చండి, అంటే మనం పూజా మందిరంలో వెలిగించుకోవడానికి ప్రమిద అయితే పనికిరాదు. మనం బయట కానీ లేదంటే డెకరేషన్కైనా సరే మనం ఈ ప్రమిదల్లో దీపారాధన అయితే చేసుకోవచ్చు. అయితే ఈ ప్రమిదలు కొత్తవే అవసరం లేదండి, మీ దగ్గర ఉన్న పాత ప్రమిదల్లో అయినా సరే దీపారాధన చేయొచ్చు. ఒకసారి ఇలా పెట్టి చూడండి, మీకే తెలుస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత అంటే పితృదేవతలకి దీపం పెట్టుకున్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి. ఆ పూజ విధానం అంతా నేను ఇప్పుడు చెప్పాను కదండి, ఆ విధంగా చేసుకోండి. పూజ అంత అయిన తర్వాత ఇల్లంతా కూడా ఎక్కువగా ధూపం అయితే ఇవ్వండి. నలుమూలల ఇంట్లో మూల మూలని కూడా ధూపం ఇవ్వండి. ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు ఉన్నా సరే ఆ ధూపం వల్ల ఇంటి బయటికి వెళ్ళిపోతాయండి, అందుకని తప్పకుండా ధూపం అయితే ఇవ్వండి. ఇంకా ఈరోజు అమావాస్య కాబట్టి, అది కూడా ఆదివారం వచ్చింది కాబట్టి, ఇంటికి నిమ్మకాయలు కట్టుకోవడం లేదంటే కలబంద మొక్కని ఇంటికి కట్టుకోవడం లేదంటే బూడిద గుమ్మడికాయనా సరే ఇంటికి కట్టుకోవడం లాంటివి చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుందండి. అలాగే మన ఇంట్లో ఉన్న పిల్లలకి కాళ్ళకి నల్ల తాళ్ళు అవి కడుతూ ఉంటాం కదండి, వాటిని కూడా తీసేసి మళ్ళీ కొత్త బ్లాక్ థాడ్ తీసుకొని పిల్లలకి కాళ్ళకి అయితే కట్టండి. అలాగే వారికి కళ్ళుప్పుతో కానీ నిమ్మకాయలతో కానీ దిష్టి కూడా తీసేయండి. ఇవన్నీ మీరు నమ్మితే చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంతేనండి, ఈ వీడియోలో మూడు వీడియోలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి. శ్రావణ మాసానికి ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి, ఇంకా ఆషాఢ అమావాస్య రోజున అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి, ఇంకా ఆదివారం అమావాస్య పరిహారాలు, ఇవన్నీ కూడా నేను ఈ ఒక్క వీడియోలోనే షేర్ చేశానండి. మూడు వీడియోలు వేరువేరుగా పెట్టచ్చు, కానీ ఒకే వీడియోలో పెడితే మీకు కూడా తెలుస్తుంది కదా, అర్థమవుతుంది కదా, అన్నీ కూడా నేను ఈ ఒక్క వీడియోలోనే నేను షేర్ చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఫుల్గా చూడండి, లేదంటే మీ ఇష్టం అది. కానీ ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి, వీడియోని స్కిప్ చేసిన వారు మిస్ అయిన వారు చాలా విషయాలు మిస్ అవుతారు. వీడియోని మొత్తం చూసిన వారు నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు యూజ్ అయ్యిందా లేదా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక నుంచి మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, అలాగే మీకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి కదా. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.